హాయ్ ఫ్రెండ్స్, గ్రామ వాలంటీర్ల నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచే మీరు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులు అనేవి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలపడం జరిగింది. స్థానికులకి అవకాశం ఇవ్వబోతున్నారు. దరఖాస్తు కోసం ప్రత్యేక వెబ్సైట్ని రూపొందించడం జరిగింది. పట్టణాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో టెన్త్ చదివిన వారికి అర్హత ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్ళు దీనికి అర్హులన్నమాట. ఎంపికకు మంటల పట్టణ స్థాయిలో అధికారులు కమిటీల ద్వారా ఈ యొక్క ఎంపిక అనేది జరుగుతుంది. ఎంపీడీఓ కానీ అలాగే ఎంఆర్ఓ ద్వారా ఈ యొక్క ఎంపిక అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. 11 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. అంటే వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 1న ఎంపికైన వారి యొక్క జాబితా వెల్లడి చేయడం జరుగుతుంది. ఆగస్టు 5 నుంచి 10 తేదీల మధ్య శిక్షణా తరగతులు ఉంటాయి. అదే నెలలో 15 నుంచి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ రోజు నుంచి మీరు ఆ ప్రత్యేక వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత దీనికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యమైన తేదీలు కనుక చూసుకుంటే, వాలంటీర్ల ఎంపికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కనుక చూసుకుంటే, నోటిఫికేషన్ జారీ అయిన తేదీ 22/6/2019 అంటే ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఈ రోజు నుంచే మొదలవుతుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 5/7/2019. దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి 10/7/2019 నుంచి మండల పట్టణ స్థాయిలో ఇంటర్వ్యూలకు సంబంధించి మనకి 11/7/2019 నుంచి 25/7/2019 వరకు దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు జరుగుతాయి అన్నమాట. దరఖాస్తుల పరిశీలన వచ్చేసి 10/7/2019 నుంచి ఉంటుంది. అదే మండల పట్టణ స్థాయిలో ఇంటర్వ్యూలు వచ్చేసి 11/7/2019 నుంచి 25/7/2019 వరకు ఉంటుంది. ఎంపికైన వారి జాబితా ఎప్పుడు వెల్లడి చేస్తారు అంటే ఆగస్టు 1న వెల్లడి చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి శిక్షణ 5/8/2019 నుంచి 10/8/2019 వరకు ఉంటుంది. విధుల్లో చేరాల్సినటువంటి తేదీ వచ్చేసి 15/8/2019 మీరు విధుల్లో చేరాల్సినటువంటి తేదీ అన్నమాట. సో ఈ విధంగా షెడ్యూల్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏంటనేది చూసుకొని దానిలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మహిళలకి 1/4 కోటా ఇవ్వబోతున్నట్లుగా మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. గ్రామ వార్డు వాలంటీర్ల నియామక విధి విధానాలకు సీఎం ఆమోదం తెలపడం జరిగింది. నేటి నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనమాట. గ్రామ వార్డు వాలంటీర్ల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ చేయనుంది. వాలంటీర్ల ఎంపికకు శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఆరంభిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయడం లక్ష్యంగా గ్రామాలు, పట్టణాలలో 50 ఏళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజు తెలిపారు. వీరి ఎంపికకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విధి విధానాల ఫైలుపై ముఖ్యమంత్రి శుక్రవారం సంతకం చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. అందులోని నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్లోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వివరాలను ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లో పేర్కొంటారు. ప్రస్తుతానికైతే ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన వెబ్సైట్ నేమ్ ఇంకా తెలియదు, కానీ ఈరోజు తెలుస్తుంది. ఓకే, ఆ నోటిఫికేషన్లో మీకు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ నేమ్ని ఇస్తారనమాట. సో మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బేస్ లైన్ సర్వే ఆధారంగా 50 ఏళ్ల గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్ల నియామకానికి సంబంధించినటువంటి అర్హతలు కనుక చూస్తే, కనీస విద్యా అర్హతలు పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో 10వ తరగతి చదివిన వాళ్ళు దీనికి అర్హులు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారే ఈ దరఖాస్తులకి అర్హులన్నమాట. ఏ గ్రామంలో, పట్టణ వార్డుల్లో వాలంటీర్ల నియామకానికి అక్కడే స్థానికులే అర్హులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గ్రామంలో కానీ, పట్టణాల్లో కానీ, గిరిజన ప్రాంతాల్లో కానీ ఆ స్థానికులకు మాత్రమే ఇవ్వడమే జరుగుతుంది, వేరే వారికి అవకాశం లేదు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసి చేస్తుండడం అదనపు అర్హతగా పరిగణిస్తారు. నాయకత్వ లక్షణాలు, మంచి వాక్చాతుర్యం కలిగి ఉండడం, తమకు కేటాయించిన పనిని నిబద్ధత, నిజాయితీతో చేయడానికి ఆసక్తి ఉండడం వంటివి అదనపు అర్హతగా పరిగణించడం జరుగుతుందన్నమాట.
ఓకే. సో దీనికి సంబంధించినటువంటి జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పనితీరు అంచనాకు ప్రతి 50 మంది వాలంటీర్లకు ఒక గ్రామస్థాయి అధికారిని నియమిస్తారు. మండల పరిధిలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఎప్పటికప్పుడు ఎంపీడీఓ పర్యవేక్షణ కొనసాగుతుంది. నెలవారీగా ఒక్క వాలంటీర్ పనితీరుపై నివేదిక తయారు చేసి రికార్డు చేస్తారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ తమ పరిధిలోని వారి పనితీరును పర్యవేక్షిస్తారు. ప్రజా వినతులపై చేపట్టిన చర్యలు, వాలంటీర్ల వ్యవస్థలో ఉత్పన్నమయ్యే ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించడం కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సెల్ను ఏర్పాటు చేస్తారు. అవసరాలకు అనుగుణంగా సెల్ మార్పులు చేర్పులతో పనిచేస్తుంది. పనితీరు ఆధారంగా ఎప్పటికప్పుడు మండల పట్టణ స్థాయి కమిటీలు జిల్లా స్థాయి సెల్లకు నివేదిక అందజేస్తాయి. పనితీరు బాగోలేని వారిని తొలగించి అధికారం జిల్లా సెల్కు ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకోటి, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాలంటీర్ల నియామకాలకు సంబంధించి గ్రామం మున్సిపల్ వార్డును ఒక యూనిట్గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మండలంను యూనిట్గా ఆ మండల పరిధిలో నియమించే వాలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకుని ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ కేటగిరీల ఎంపిక ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు 50% మహిళలను నియమిస్తారు. ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటిని పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరుగుతుంది. అర్హులైనటువంటి అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. వాలంటీర్ల నియామకం కోసం పట్టణాలు మండల స్థాయిలో 3 అధికారులతో కమిటీలు నియమిస్తారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ చైర్మన్గా తహసీల్దార్, జిల్లా కలెక్టర్ నియమించే మరో అధికారి కమిటీలో సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీఓ, చైర్మన్, తహసీల్దార్, ఈఓపిఆర్డి కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల పట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే 3 సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక పరిస్థితులపై అతనికి ఉన్నటువంటి తెలివితేటలు, అతని నడవడిక, సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వ్యూలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి. వాలంటీర్లకు ఎంపికైన వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెల 5,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది. ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి 6 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ ఉద్దేశం ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన, విధి నిర్వహణలో వారికి కావాల్సినటువంటి కనీస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క ఎంపిక విధానం గురించి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, వాలంటీర్ల యొక్క విధుల గురించి ఇవ్వడం జరిగింది. 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని నియమించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యేటువంటి పథకాలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి 72 గంటల్లోనే మీరు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అని మీరు వారికి చూపించాల్సి ఉంటుంది. ఆ వారికి లబ్ధి పొందేలాగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడం, ఇంకా ప్రతిదీ కూడా మీరు వారి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది చేయాల్సి ఉంటుంది. ఇది వాలంటీర్లు చేయాల్సినటువంటి డ్యూటీ అన్నమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే వాలంటీర్లుగా నియమితులయ్యే వారికి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని నియమించి, వారికి ఎవరైతే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారు ఉంటారో వారికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా చేయాల్సి ఉంటుంది. తమ పరిధిలోని ఇళ్లకు సంబంధించి రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాలువల పరిశుభ్రత, మంచినీటి అవసరాల పరిష్కారం కోసం పనిచేయాల్సి ఉంటుంది. తమ పరిధిలో 50 కుటుంబాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా విద్య, ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు వారికి చైతన్యం కలిగించాలి. వృత్తి నైపుణ్యాల గురించి తెలియజేస్తుండాలి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు, ఇతరత్ర సహాయం పొందిన కుటుంబాల జాబితాను తన వద్ద రికార్డు రూపంలో ఉంచుకోవాలి. గ్రామ వార్డు సచివాలయంలో ఆధ్వర్యంలో జరిగేటువంటి సమావేశాలకు హాజరవుతూ తనకు కేటాయించినటువంటి 50 ఏళ్ల వారి సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్ను తయారు చేసి అధికారులకు అందజేయాలి. 50 కుటుంబాల పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి వారికి ఆ పథకం అందనప్పుడు దానిపై వారికి అవగాహన కలిగించి లబ్ధిదారునికి ఎంపికకు సహాయంగా ఉండాలి. తమ పరిధిలో లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయాన్ని వారి ఇంటి వద్దకే వెళ్ళి అందజేయాలి. తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పనిచేయాలి. అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో సంబంధిత సమస్య పరిష్కారంలో సంధానకర్తగా వ్యవహరించాలి. వివిధ శాఖలకు అందే వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాలి. వాలంటీరుగా నియమితులయ్యేవారు తమకు కేటాయించిన ప్రతి 50 ఏళ్లకు
దీనికి సంబంధించి 50 ఏళ్లకు వద్దకు తరచూ వెళ్ళి ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వారి యొక్క స్థితిగతులపై సమాచారం సేకరించాలి. సేకరించిన సమాచారాన్ని గ్రామ వార్డు సచివాలయం లేదా సంబంధిత అధికారికి అందచేయాలి. తనకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా పనిచేయాలి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి వాలంటీర్ల విధులు ఇవ్వడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. అది మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా మీరు ఈ యొక్క వెబ్సైట్ని సందర్శించి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.